339 కోట్ల బడ్జెట్ తో యూనివర్సిటీ స్థాపనకి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకాశం పంతుల గారి పేరు మీద కూడా నామకరణం చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని ఇప్పటికే జేఎన్టీయూ కాకినాడగా ఉన్న దాన్ని దానిలోని కొన్ని జిల్లాలను విడగొట్టి జేఎన్టీయూ విజయనగరంగా కొత్త విశ్వవిద్యాలయాన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. దీనికి ప్రస్తుతానికి 49 కోట్ల రూపాయలతో ఇప్పటి అవసరం కోసం ఇమిడియట్ గా బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాటు కొరకు కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఆ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరడానికి మా జిల్లాకి ఇంతవరకు ఒక విశ్వవిద్యాలయం కోరికని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు అంటే ఆలోచన మేరకు తీర్చడం జరిగింది. వారి ఆకాంక్షలు నెరవేర్చడం జరిగింది. అట్లాగే శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు, అలాగే రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 29 టీచింగ్ 14 నాన్ టీచింగ్ పోస్టులకు, అలాగే బేచంచేర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 27 పోస్టులకు, నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఐటీఐ ఇన్స్టిట్యూట్లో 29 పోస్టులకు, అనంతపురం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో 28 పోస్టులకు నియామకానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. పేదవారికే కాకుండా మధ్యతరగతి వారికి కూడా సొంత ఇల్లు కల నెరవేర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆలోచన చేసి ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్గా వారికి కూడా ఇంటి అవసరం తీర్చాలి, వారి కోరిక తీర్చాలని చెప్పని ఆయన నిర్ణయం తీసుకుని జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్గా ఏర్పాటు చేయాలని చెప్పని, నగరపాలక సంస్థకి లేదా మున్సిపాలిటీకి చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు స్థలాల్ని సేకరించి అక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేసి వారికి కేటాయించాలని చెప్పని, దానికి కావలసినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా రూల్స్నన్నీ కూడా ఎవరెవరైతే అర్హులు యొక్క ఎవరి అర్హులు ఎవరు దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది నిర్ణయిస్తూ ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దీనిలో 150 గజాల ఒక కేటగిరీ, 200 గజాల ఒక కేటగిరీ, 240 గజాల ఒక కేటగిరీగా మూడు కేటగిరీలుగా ఇళ్ల స్థలాలని మధ్యతరగతి వర్గాలకు కేటాయించడం జరుగుతుంది. దీనిలో స్థలం కొనుగోలు మరియు దాంట్లో రోడ్లు కానీ విద్యుత్ శక్తి కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇలా ప్రతిదీ కూడా ప్రతి మౌలిక సదుపాయం కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేసి ఎంత ఖర్చు అయితే అంతే, అంటే హౌసింగ్ బోర్డు లాగా లాభం వేసుకునే పరిస్థితి లేకుండా దానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చుకే అంటే యథార్థ వేయి విలువ ముదింపు చేసి ఆ పద్ధతిలోనే ఆ రేటుకే మధ్యతరగతి వారందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించాలని చెప్పని, అది కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, లాటరీ పద్ధతిలో వారికి స్థలాన్ని ప్లాట్ నెంబర్ని కేటాయించాలని చెప్పని, వారికి ఆంధ్రప్రదేశ్ నివాస ఆధారం అనేది ఉండాలి, వారి నివాసులుగా ఒక కుటుంబానికి ఒకటే ఫ్లాట్గాను నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామకంటాలలో ఉన్నవారికి యాజమాన్యపు హక్కుల కల్పన కూడా ఇవ్వాలని చెప్పని కల్పించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జిల్లా పరిషత్తు పాలక మండలిలో శాశ్వత ఆహ్వానం కల్పిస్తూ కూడా మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ పాలకవర్గానికి రెండవ ఉపాధ్యక్ష పదవికి ఏర్పాటు కూడా రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటు చేయడం ఆమోదించడం జరిగింది. సమగ్ర భూ సర్వేలో వ్యవసాయేతర ఆస్తులకు కూడా టైటిల్ డీడ్ జారీ కొరకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అంటే ఇప్పటివరకు మనం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తూ వస్తున్నాం, కానీ ఈ సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తర్వాత వ్యవసాయేతర ఆస్తులకు కూడా అంటే ఇళ్లకి కానీ ఏదైతే పరిశ్రమలకు కానీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు కానీ ఏదైతే వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా
పట్టదారు పాస్ పుస్తకం లాంటి టైటిల్ డీడ్ ని ఇవ్వాలని చెప్పని కూడా నిర్ణయించడం జరిగింది. మార్కాపురం అంటే రాయవరం గ్రామం, మార్కాపురం ప్రాంతంలో మార్కాపురంలో ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల మరియు కిడ్నీ పరిశోధన కేంద్రానికి 50 ఎకరాల 33 సెంట్లని భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. కాకినాడ ఎస్సీజెడ్ కొరకు సేకరించినటువంటి భూమిలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు 2180 ఎకరాల భూమిని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక అవసరం కోసం ప్రభుత్వం సేకరించినటువంటి భూమిని మరలా తిరిగి రైతుకే వెనక్కి ఇవ్వడం అనేది మొదటిసారిగా జరగటం అనేది మనందరికీ గర్వకారణం. అయితే ఆ భూమిని రైతుకి ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తూ వారికి ఏ ఒక్క పైసా ఛార్జీ లేకుండా భూమిని రైతు పేరు మీద బదలాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి అది కాకినాడ ఎస్సీజెడ్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2180 ఎకరాల రైతులకి ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఆ ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక కేంద్రానికి పనిచేయడానికి 19 ఉద్యోగాలను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే విజయవాడ సిటీలో గుణదల ప్రాంతంలో ఒక లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక 104 రెగ్యులర్గా ఉండాలని చెప్పని, తద్వారా ఆ ఏర్పాటు చేయటం వల్ల ఫ్యామిలీ హెల్త్ ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో, అంటే ఫ్యామిలీ డాక్టర్కి ఎట్లా అయితే మన ఆరోగ్య వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎలా ఉంటాయో అలా తెలుస్తాయో, అదే రీతిలో ఆ డాక్టర్ ప్రతి నిత్యం ప్రతి నెల ఆ గ్రామానికి వెళ్ళి ఆ పేషెంట్ను చూసేదానికి ఎక్స్క్లూజివ్గా ఆ పిహెచ్సికి 104 అంబులెన్స్ ఇవ్వాలని చెప్పని నిర్ణయించడం, దాని కొరకు 539 కొత్త 104 అంబులెన్స్ని ఖరీదు చేయడం, 89 కోట్ల రూపాయలతో ఖరీదు చేయడానికి, అలాగే ఆ 104 అంబులెన్స్ని ఆపరేట్ చేయడం కోసం 76 సాలీనా 76 కోట్ల రూపాయల వ్యయాన్ని కూడా భరించడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఈ 104 అంబులెన్సులు అంటే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 డాక్టర్లు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఆ 2 డాక్టర్లో ఒకళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఒక డాక్టర్ 104 అంబులెన్స్లో గ్రామ గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది రోజు. అలా ఈ అంబులెన్స్లు ఏర్పాటు చేయటం వల్ల ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకి అంటే 22% గ్రామాలు అంటే ప్రజల 22% గ్రామాలకి 2 విజిట్లు అంటే డాక్టర్ గారు నెలకి 2 సార్లు వెళ్ళటం జరుగుతుంది. 58% గ్రామాల్లో 3 సార్లు డాక్టర్ 104 అంబులెన్స్ తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అలాగే 20% గ్రామాల్లో 4 సార్లు 104 వ్యాన్లో డాక్టర్ గారి వైద్యం ఆ గ్రామస్తులకు అందించడం జరుగుతుంది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు త్రాగునీరు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి చెరువులు కానీ నింపటం కొరకు గ్రావిటీ ద్వారా మరియు లిఫ్ట్ ద్వారా హందిరి నీవా సుజల స్రవంతి కాలువ నుండి ఆ నీళ్లని ఆ చెరువులు నింపడానికి కావలసినటువంటి వ్యయం 864.18 కోట్ల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. సాగునీరుకి తాగునీరుకి అల్లాడుతున్నటువంటి రాయలసీమ అనంతపురం ప్రాంతంలో ఆ పుట్టపర్తి ప్రాంతంలో ఈ నిర్ణయం రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఇది గొప్ప సౌకర్యంగా ఏర్పాటు కాబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఐటీ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీ పాలసీ 2021-24 సంబంధించినటువంటి ఐటీ పాలసీని
రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదించినటువంటి అన్ని ఇన్సెంటివ్స్ ని ప్రతిపాదనల్ని కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. రాష్ట్ర మంత్రిమండలి యొక్క నిర్ణయాల్ని మీకు తెలియజేశాం. అలాగే మంత్రిమండలి రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులను కూడా పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులు గాని ఎలా తగ్గుదలు పడుతున్నాయో ఆ తగ్గుదలు పడుతున్నటువంటి పరిస్థితులు గాని దేశంలో టెస్టులు జరపడంలో గాని అంటే కోవిడ్ పరీక్షలు జరపడంలో గాని అలాగే పాజిటివ్ రేట్లో గాని అలాగే మోర్టాలిటీ రేట్లో గాని అంటే మరణాల్లో గాని లేదా వైద్య అంటే వారు నయం చేసి ఇంటికి పంపడంలో గాని కోవిడ్ ని సమగ్రంగా విజయవంతంగా ఎదుర్కొంటంలో గాని భారతదేశంలో రెండవ స్థానంలో మనం ఉంటాం అనేది మనందరికీ గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా.